ఇట్లాగా షార్ట్ ఫిల్మ్స్ తీసిన తర్వాత సినిమాల్లోకి వచ్చావు కదా, అయితే ఇందాక నేను అన్నట్టుగా షార్ట్ ఫిల్మ్ అంటే అన్ని నీ చేతుల్లో చూసి చేసుకోవడమే, నీకేం థియేటర్లు అక్కర్లేదు, డిస్ట్రిబ్యూటర్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, సోల్ ప్రొపరేటర్ నువ్వే, అవునండి, నీ కష్ట సుఖాలన్నిటికీ నువ్వే బాధ్యుడు. సినిమాకి వచ్చేసరికల్లా అందరూ అనుకున్నంత తేలిక కాదని అనుభవజ్ఞులు అందరికీ తెలుసు. అవునండి. డైరెక్టర్ అందా అవుదాం అనుకున్నంత మాత్రాన అయిపోలేము. అవునండి. దానికి మీకేవో సిస్టమ్స్ ఉంటాయి, డైరెక్టర్స్ దాంట్లో ఉండాలేదో అంటారు కదా, అవన్నీ నాకు పెద్దగా తెలియదు. కానీ ఇందులో నుంచి ఇందులోకి వచ్చినప్పుడు అసలు ఫస్ట్ నీకు ఎట్లా ఉంది, ఎవరు నీకు ఫస్ట్ లిఫ్ట్ ఇచ్చారు సినిమాల్లోకి? ఫస్ట్ ఆకతాయా నువ్వు తీసింది హమ్తుమ్, దాని ఫస్ట్ దాని గురించి చెప్పు. అయితే ఈ షార్ట్ ఫిల్మ్ ఎప్పుడైతే చాలా ఫేమస్ అయిందో పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ అండి. ఎవరి దగ్గర వెళ్ళి నేను కథలు చెప్పడానికి వెళ్తా ఉన్నప్పుడు మీరేం చేశారు, నాకు షార్ట్ ఫిల్మ్ చేశానండి, షార్ట్ ఫిల్మ్ నేను ఓపెన్ చేసి, ఓరే అమ్మ ఇది నువ్వు చేసావా, అదే ఇది మా వాళ్ళందరికీ నేనే ఫార్వర్డ్ చేశాను ఇది అని చెప్పి నాకు అందరు ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడేసేవాళ్ళు. అంటే డైరెక్టర్ వాళ్ళు చూడలేదంట దాంట్లో, పేరు ఎవరికి తెలుసుది రామ్ భీమన్ అని ఉంటే గుర్తు కూడా ఉండదు ఒక షార్ట్ ఫిల్మ్ కి. సో ఎవరో కొత్త కురోడు బాగా చేశాడు అంతవరకే తెలుసు, కానీ నన్ను చాలా మంది చూసి చాలా మంది దగ్గరికి వెళ్తున్నప్పుడు అందరూ అందరూ గుర్తుపట్టేసేవాళ్ళు. అంటే ఈ షార్ట్ ఫిల్మ్ నేను చేశాను అంటే కొంతమంది నమ్మేవాళ్ళు కూడా కాదు, నువ్వు చేసావా, నువ్వు దీన్ని వర్క్ చేసావా, దీన్ని వెనకున్నావా, ఇట్లానే వాళ్ళు. సో నాకు ఎక్కువగా ఇంకా నాకు ఒక పాస్పోర్ట్ లాగా అది ఉపయోగపడిపోయింది ఎక్కడికైనా. సో ఎక్కువ ఎంట్రీ పాస్ లాగా అది టికెట్ ఇది నేనే చేశాననేది వెళ్ళిపోయేవాడిని. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ మందిని కలవటం నాకు అవకాశం అలా అలా జరిగింది. సో ఎప్పటికైనా సరే ఎవరికైనా సరే ఒక సినిమా చేయటం అనేది ఏ ఫిల్మ్ మేకర్కైనా పరమార్థం, జీవిత పరమార్థం, అదే ఎయిమ్, అదే గోల్ ఉంటుంది. సో నాకు అది త్వరగా ఎక్కువ మంది దగ్గర జనాల్లోకి వెళ్ళటం వల్ల నేను అందరిని కలవటం, పైగా లండన్ నుంచి కోర్స్ చేసి రావడం అదొకటి నీకు ప్లస్. కానీ నీ దగ్గర ఇక్కడ మర్చిపోయి ఇక్కడ ఒక ముక్క చెప్పాలి నీ గురించి, అప్రిషియేట్ చేయాలి. నువ్వు ఇంత విదేశాల్లో తిరిగినా కానీ మంచి స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతావు. ఫస్ట్ కొంచెం రోజులు అమెరికా వెళ్ళొస్తేనే తెలుగు మర్చిపోయినట్టు నటించే రోజులు ఇవి. నువ్వు ఐర్లాండ్కి వెళ్ళావు, యూకేకి వెళ్ళావు, అదొక నువ్వు చెప్పు ఇప్పుడు. థ్యాంక్ యూ. జస్ట్ అమ్మ భాష కాబట్టి మనం ఎక్కడికి తిరిగినా అమ్మ అమ్మేలా పోగొట్టుకోకూడదు. అది తెలుగు నాకు ఎంత ఇష్టం ఉంటే, అంటే రీసెంట్గా నేను ఒక 6 నెలలు కూడా కాలేదండి తెలుగు ఎంఏ లిటరేచర్ పోర్టిస్ నుంచి, ఎందుకంటే నాకు అంత ఇష్టం అండి తెలుగులో ఉన్నంత సొబగు, తెలుగులో ఉన్నంత సరళత, హాయి, దాంట్లో ఉన్న ఆ బిగువు, ఛందస్సులు కానివ్వండి, పద్యాలు కానివ్వండి, అసలు తెలుగు అనేది ఒక నిధి అండి. ఎంత తెరిపి చూసినా కూడా దాని లోపల అంత అద్భుతాలు జరుగుతూనే ఉంటుంది, ఎంత చూస్తూ ఉండొచ్చు. సో నాకు తెలుగు అంటే విపరీతమైన ప్రేమ. దానివల్ల తెలుగు పిల్లాడు కానీ మిగిలేదు. అయితే నేను వచ్చిన కొత్తల్లో అంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం అవటం వల్ల అంత టోటల్ అన్ని సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లోనే ఉండేవి, ఒక తెలుగు ఒకటే సబ్జెక్ట్ ఉండేది. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మార్కుల కోసం దాన్ని కూడా సంస్కృత సాంస్క్రిట్లోకి మారిపోయి సాంస్క్రిట్ కూడా విచిత్రంగా ఇంగ్లీష్లో రాసేవాళ్ళం. చాయిస్ ఉండేది, చాయిస్ ఉండేది, ఏదో ఒక లాంగ్వేజ్లో రాయొచ్చు. సో దానివల్ల ఏంటంటే చాలా వరకు తెలుగు రాసే అవకాశం కోల్పోయాము. ఇండియా వచ్చిన తర్వాత కథలను కూడా నేను ఇంగ్లీష్లో రాసుకోవడం స్టార్ట్ చేశాను. మా ఫ్రెండ్స్ ఎవరైతే డైరెక్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు పరిచయం అయ్యారో వాళ్ళందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు, ఇదేంటి ఇదేం తత్వం, ఇది నువ్వు తెలుగు సినిమా చేస్తావు, తెలుగు రాయవు నువ్వు అనగానే నేను చాలా ఆలోచించాను. ఇది అంటే ప్రాబ్లం ఏంటంటే తెలుగు రాక లేకపోతే తెలుగు రాయలే కాదు, తేలికైపోయింది ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఇట్లా అండ అంతే. తెలుగు అనుకోండి మంచిగా మనం చుట్టూ తిప్పాలి అన్ని, సో గుండ్రాలు తిప్పాలి, తలకట్లు ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే నేను కాపీ రైటింగ్ పుస్తకాలు కొనుక్కొచ్చుకున్నానండి పెద్ద అయ్యాకనే, డైరెక్టర్ అయ్యే ముందులండి. ఓకే మంచిది. కాపీ రైటింగ్ పుస్తకాలు ఒక 4-5 కొనుక్కొచ్చుకుని రోజు దాని లోపల డాట్స్తో ఉండేవి, చిన్నపిల్లలు 3వ తరగతి 4వ తరగతి అక్షరాలు కలుపుతూ ఉండేది. సో దాన్ని నేను పూర్తిగా తెలుగు అక్షర దోషాలు లేకపోతే ఈ దోషాలు ఏం లేకుండా పూర్తి ఇంకొకసారి పట్టుకోసం మళ్ళీ నేర్చుకున్నాను. ఇప్పుడు తెలుగు ఎవరైనా తప్పు రాస్తే 100,000 పదాల్లో నా ఒక్కడికే కనబడుతుందండి అది. మా వాళ్ళు మా డిపార్ట్మెంట్లో అల్లాడిపోతారు నా దెబ్బకి, ఏదన్నా ప్రూఫ్ రీడ్ వీడి దగ్గర తీసుకెళ్ళంటే ఏదో పెడతారు, 15 సార్లు చదివి నా దగ్గరికి వస్తారు, ఇలా ఇలా చూసి ఇలా అంటానండి ఇట్లాగా. సో అంత ఇష్టం నాకు తెలుగు అంటే నా ఉద్దేశం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మొదటి ఇంతకుముందు ప్రశ్న ఈ రెండు ఫీల్డ్స్ ఎలా అనిపించినాయి అన్న, అంటే ఇందులోకి ఎంట్రీ ఎలా వచ్చింది? అదే నేను ఎప్పుడైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నానో కొంతమంది ఒక ఫ్రెండ్ ద్వారా ఒక సినిమా ఒకటి స్టార్ట్ అయ్యి ఆగిపోయిందండి, వాళ్ళు ఒక కథని
ఐఎమ్ వెరీ గుడ్ అట్ స్టోరీ టెల్లింగ్ అండి. నేను కథ చెప్పటం కానివ్వండి, కథను చూసే విధానం కూడా. కథలు చెప్తావా కథ చెప్తావా? కథ చెప్తా నేను. ఆ స్టోరీని చూసే విధానం కానీ నేను కొంచెం కొంచెం ముందుగా ఉండి ఆలోచిస్తాను. కొంచెం మేబీ ఒక ఫారెన్లో చదువుకోవడం వల్ల కావచ్చు, వరల్డ్ సినిమాని చూసేసిన ఉండడం కావచ్చు, ఒక కథని కొంచెం బయట నుంచి చూడటం అలవాటు. సో ఒక ఫ్రెండ్ ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు ఫిల్మ్ చేశారు, వాళ్ళకి కొంచెం కథలో ఇబ్బందులు ఉన్నాయి, నీ పేరు చెప్పాను ఒకసారి మీరు వాళ్ళని కలిస్తే కొంచెం హెల్ప్ అవుతుంది వాళ్ళకి అనగానే. సో యాజ్ ఫార్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద ఇండస్ట్రీ, సినిమాకి సంబంధించిన ఏ పని అయినా సరే నో అనేది లేదండి. షార్ట్ ఫిల్మా లేకపోతే రాయడమా లేకపోతే ఫోటోలు తీయటమా, దానికి ఏదైనా సరే సినిమా పని అయితే చాలు అనే ఉద్దేశంతో వెళ్ళటం జరిగింది. వాళ్ళకి కథ మొత్తం నాకు స్క్రిప్ట్ ఇచ్చారు, ఈరోజు చూసుకొని ఇంట్లోకి వెళ్ళి చదువుకొని వచ్చి చెప్తానండి అని చెప్పి ఆ రోజు రాత్రంతా 1 గంట వరకు 6 గంటలకు 7 గంటలకు వచ్చి నేను 2 గంటల వరకు దాని మీద పనిచేసి పొద్దున్న 8:30 మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఒక 15-20 పాయింట్స్ రాసుకున్నాను. ఇవన్నీ కథలో డిస్ట్రాక్షన్స్ ఉన్నాయండి అని వాళ్ళు షాక్ అయిపోయారు. వాళ్ళు యాక్చువల్లీ దే హ్యావ్ స్టార్టెడ్ షూటింగ్ ఆల్రెడీ, ఒక 4-5 రోజులు షూట్ చేసినట్టు కూడా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి షాక్ అయిపోయారు ఆయన ప్రొడ్యూసర్ ఆయన. షాక్ అయిన తర్వాత దీని మీద డిస్కషన్ చేద్దామండి అన్నారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ అనిపించారు ఈ సినిమా మీరే డైరెక్ట్ చేస్తే బాగుంటుందండి అని. సో నేను ఆలోచించాను వేరే వాళ్ళు మొదలు పెట్టిన ఫిల్ము, నేనేదో పెద్ద పెద్ద సినిమాలు తీసేయాలనే కళలో ఉన్నా నేనప్పుడు, మనకు రాగానే కొంచెం అంటే విశ్వాసం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పలేను కానీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండటం వల్ల నేను పెద్ద హీరోతో చేస్తాననే భావన ఉండేది. అది లక్కీగా ఆ రోజు మరి నాకు అప్పుడు ఆ సిచ్యువేషన్లో లేదేమో మరి. నేను ఆలోచించాను, నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి అని ఆలోచించాను. ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తే కొంతమంది వేరే ఎవరితోనో స్టార్ట్ చేసిన సినిమాని నువ్వు చేయడం బాగోదు, నీ మార్క్ ఉండదు, నీ కథ కాదు అన్న తర్వాత నేను ఒక 2 రోజులు అంతర్మదనం లాగా బాగా ఆలోచించి డోర్ కొట్టొచ్చిన అవకాశాన్ని, మళ్ళీ వస్తో రాదో తెలియదు, హెవీ కాంపిటీషను, ఎవరు స్టార్ట్ చేస్తే పని, నా పేరు వేసినా అయిపోయినా కూడా పని చేద్దాం అని డిసైడ్ అయ్యి మళ్ళీ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ సినిమా నేను డైరెక్ట్ చేస్తానండి అని చెప్పుకోవడం జరిగింది. దానికి వాళ్ళు అప్పటికే నాతో 1 వారం 10 రోజులు పనిచేసి ఉండటం వల్ల సో ఓకే ఈజ్ క్వాలిఫైడ్ రైటర్ అండ్ డైరెక్టర్ చేయగలుగుతాడని చెప్పి వాళ్ళు నాకు పూర్తిగా ఆయన శివరామ్ రెడ్డి గారు అని చెప్పి ఆయన ప్రొడ్యూసర్ అండి, ఆయన పూర్తిగా మనకు సహకరించి నాతో పాటు ఉండి నాకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా సో ఆ సినిమాని కంప్లీట్ చేయడం జరిగింది. ఫస్ట్ హమ్తుమ్ ఫిల్మ్. స్టార్స్ ఎవరందరూ కొత్త వాళ్ళా లేదా పాత వాళ్ళా? నేను చూడలేదు ఆ సినిమా, అందువల్ల క్వశ్చన్. యూట్యూబ్లో ఉంటుందండి, అది హీరో హీరోయిన్ కొత్త వాళ్ళు. అమ్మాయి ఇప్పుడు సిమ్రాన్ చౌదరి అని నేను ఇంట్రడ్యూస్ చేశాను, తను ఇప్పుడు చాలా ఫిల్మ్స్లో హీరోయిన్గా చేస్తుంది, వెరీ చాలా ఫేమస్ పేరు విన్నాను. హీరో కూడా మనీష్ అని చెప్పి ఇప్పుడు అతను కూడా సీరియల్స్లో అతను కూడా స్టార్ హీరోగా చేస్తున్నాడు. అదర్ దాన్ దిస్ టూ మొత్తం నాకున్న చాలామంది ఇప్పుడు పురుషోత్తముడు సినిమా వస్తుంది నాది. అందరు నన్ను అడిగేది అంటే నువ్వు హీరో హీరోయిన్ ఎలా ఉన్నా సరే ఈ ఆర్టిస్టులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో సెటప్ చేస్తావు అద్భుతంగా సినిమాకి ఇంపార్టెంట్ కూడా వాళ్ళే అని చెప్పి అడుగుతూ ఉండేవాళ్ళు. నేను చెప్తా ఉండండి ఇప్పుడు 4 పిల్లర్లు చాలా అవసరమే ఒక మండపానికి, మళ్ళీ దాని చుట్టూ మొత్తం సొబగులు మంచిగా డెకరేషన్ కంపల్సరీ ఉండాలని భావిస్తూ ఉండేవాడిని. సో ఆ సినిమాలో హంతుమన్ సినిమాలో ఎంఎస్ నారాయణ గారు చేశారు, ఏవిఎస్ గారు చేశారు, గుండు హనుమంతరావు గారు చేశారు, ఇంకా అసలు ధర్మవర సుబ్రహ్మణ్యం గారు చేశారు. వీళ్ళందరినీ నేను డైరెక్ట్ చేయడం జరిగిందని నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అయితే అక్కడ అడ్డుపడ్డాను అనుకోకు, మామూలుగా కొత్త డైరెక్టర్లకి పెద్ద స్టార్స్ కోఆపరేట్ చేయడం ఎలా ఉంటుంది అసలు? అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నా. అదే నన్ను కూడా చాలా అంటే చాలామంది నేను ఆలోచించిన నేను ఇది ఆలోచించానండి కొత్త. ఇప్పుడు మా సినిమాలో ప్రకాష్ రాజ్ గారు లాంటి ఒక పాన్ ఇండియన్ యాక్టరు, రమ్యకృష్ణ గారు లాంటి ఒక యాక్టర్ని, మురళీ శర్మ గారిని, బ్రహ్మానందం గారిని వీళ్ళందరినీ తీసుకొచ్చి యాక్ట్ చేశారు. సో నాకు కూడా ఒక క్యూరియాసిటీ భయం ఉండేది, ఏంటి ఎలా వీళ్ళని అక్కడ ఎలా నుంచోవాలో ఎలా మాట్లాడాలో కూడా తెలియని ఒక కొత్త రకమైన ఒక చిన్న జంకు ఎప్పుడూ ఉండేదండి. కొత్త అనుభవం కదా అసలు ఉంటుందండి. పెద్దవాళ్ళని చిన్నప్పుడు టీవీలో చూసి అమ్మా అని ఎంతో ఆ సంభ్రమాశ్చాలతో కూర్చొని అమ్మా బ్రహ్మానందం గారు రాగానే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాలని చూసిన దగ్గర నుంచి ఆయన పక్కన కూర్చొని గురుగారు ఈ సీన్ ఇలా ఉంటుందండి డైలాగ్ ఇలా చెప్పాలనే సిచ్యువేషన్లోకి వచ్చేపాటికే ఆ చిన్న జంకు ఉంటుంది. చాలామంది అడిగే ప్రశ్న అండి నన్ను ఇది.
అయితే లక్కీగా ఏంటి ఎలా ఉంటుందంటే అండి, ఇక్కడ యాజ్ ఫర్ అస్ వీఆర్ వీ హ్యావ్ అ క్లారిటీ ఆన్ ద ఫిల్మ్, సీన్ మీద మంచి క్లారిటీ, మనకు వీ నో వాట్ వీఆర్ డూయింగ్ అనేది ఎప్పుడైతే మనకు మన దగ్గర ఉంటుందో, అది మనం వాళ్ళకి కన్వే ఎప్పుడైతే అవుతుందో, దే విల్ నెవర్ పుట్ దర్ పిన్ ఇన్ టు ఇట్ అండి. పొరపాటును కూడా ముట్టుకోరు. ఎప్పుడు అంటే వాళ్ళ ఇమేజ్ ఎప్పుడైతే వాళ్ళకు అడ్డుపడతా ఉంటుంది, ఏదైనా ఒక ఫిల్మ్ చేసేటప్పుడు ఒక సినిమాకి వాళ్ళకి మధ్యలో వాళ్ళ ఇమేజ్ ఒకటి అడ్డుపడతా ఉంటుంది, ఈ సీన్ నా ఇమేజ్కి తగ్గట్టుగా ఉందా, ఈ కథకు తగ్గట్టుగా ఉందా, ఎక్కడైనా పొరపాటు చేస్తున్నాడా అని వాళ్ళు ఒకసారి తెరిపారా చూసుకోవటం అనేది చాలా సహజమైన అవసరం కూడా వాళ్ళకి, కెరీర్కి వాళ్ళకి అవసరం తప్పలేదు. అలా అని చెప్పి నేను ఇలాంటి డైలాగ్ చెప్పలేను అని అనే అవకాశం కూడా ఉండొచ్చు, కానీ కథ అవసరం ఉందా లేదా అని చూసుకుంటారండి. కొంతమంది పైచంతో ఇష్టం వచ్చినట్టు రాసేయచ్చు, అలా కూడా సాధ్యం కాదని కాదు. ఇప్పుడు పొరపాట్లు చాలా జరిగాయి, జరగకపోతే పొరపాట్లు తప్పప్పులు ఎక్కడం జరుగుతూ ఉంటాయి. బట్ లక్కీగా అందరు అట్టస్ నన్ను మంచిగా ప్రేమించి బాగా సపోర్ట్ చేసి ఫస్ట్ సినిమా నుంచి అండి. మేబీ అంటే ఈ కొత్త సినిమా గురించి చివరికి మాట్లాడదామని నేను ఇంకా అడగట్లేదు. అర్థమైందండి. అదే మీరు అడిగిన ప్రశ్నకి నేను ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళకి ఎప్పుడైతే అంటే మన 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 బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం వాళ్ళంతా యూనివర్సిటీస్ లాంటి వాళ్ళు, మన వాళ్ళ దగ్గరికి ఎప్పుడైతే ఒక చిన్న పిల్లాడిలాగా, ఎప్పుడైతే ఒక కొత్త ఏదో నేర్చుకుందామనే తత్వంతోనే వెళ్ళాలి అనే భావనలోనే ఎప్పుడు నేనైతే ఉండేవాడిని. డైరెక్టర్ లాగా అలా అన్నాం అనుకోండి, వర్కౌట్ అవ్వదు. తప్పు కూడా కూడదు. పైగా మనకు కావాల్సింది తీసుకోవాలంటే ఎప్పుడే సరే నేను ఒక స్టూడెంట్ లాగా వాళ్ళ దగ్గర ఉండేవాడిని, సో అలా అప్పుడు ఏవిఎస్ గారు ఆ సినిమాలో సీన్ చూసిన తర్వాత దీనికి ఏదైనా ఒక చిన్న మ్యాండసం పెడితే బాగుంటుంది రామన్నప్పుడు చాలా అద్భుతం అనిపించింది. ఆ క్యారెక్టర్ ఆయనది ఒక రకమైన క్యారెక్టర్ ఉంటుంది, ఆయన మామూలుగా ఆయన నడుచుకుంటూ రావాలి. ఆయన ఇది ఈ క్యారెక్టర్ ఏంటంటే ఆయన ఒక బాంబ్ ఇండియాలోనే చాలా ఫేమస్ మేకప్ మ్యాన్. ఆయన ఒక కాలేజీకి వస్తారు ఆ కథలో. సో ఆయన ఖర్చిన తర్వాత ఏదన్నా మేనేజ్ ముట్టే బాగుంటుంది, కొన్ని ఒప్పని చేస్తారు, నడక ఏదన్నా మార్చిన అద్భుతం. ఒక్కోసారి ఆర్టిస్టులు ఇన్వాల్వ్మెంటు అవసరం ఉంటుంది కూడా కథకి. ఆ సీన్ని ఇంకా మనం ఊహించినంత 10 రెట్లు ఎలివేట్ చేస్తుందండి. సో ఏవిఎస్ గారు చేసిన ఆ చిన్న ఇది ఎన్ని నవ్వులు పూంచిందండి, థియేటర్లో పిచ్చ పిచ్చగా నవ్వారండి. సో కాబట్టి అనుభవం ఎప్పుడైనా సరే చాలా గొప్పదండి. సో ఒకసారి ఒక పాత్ర తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టినప్పుడు వాళ్ళ అనుభవంలో దీన్ని ఎలా చూస్తారనేది కూడా నేను గమనిస్తూ ఉంటాను. బ్రహ్మానందం గారికి ఒక సీన్ చెప్పినప్పుడు దాన్ని ఆయన ఎలా చూస్తున్నారు, కొన్ని అన్ని వేల సినిమాలు చేసిన ఆయన, ఇలాంటి ఆయనకి కొట్టిన పిండి దాన్ని ఆయన కొత్తగా ఎలా చేయగలుగుతారు, ఎలా ఆలోచిస్తున్నారు అది కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఏ యాక్టర్ దగ్గర అయినా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందని ఒకటి నేను నాకేమైనా దొరుకుతుంది ఏమో దాంట్లో చూస్తూ ఉంటాను. సో కాబట్టి నాకైతే మాత్రం దాదాపు 99.99% ఎవరి దగ్గర ఇబ్బంది రాలేదండి. అరే ఈ డైలాగ్ మార్చాలని కానివ్వండి, ఈ సీన్ మార్చాలని కానివ్వండి, ఎప్పుడు మరి ఎందుకు నాకు జరగలేదు.